నమస్కారం, భాగ్యలక్ష్మి అమృత ఆహార ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము రాగి రవ్వతో ఉప్మా చేస్తాము. రాగులు ఎన్ని రకాలుగా వాడుకోవచ్చో చూడండి, ఆ రవ్వతో ఉప్మా ఎలా చేయాలో చూపిస్తాను. పదామ వంటింట్లోకి. రాగి రాగి నూకండి. ఇది అంటే మన రాగులు పిండి ఆడించుకుంటాం కదా, ఇట్లా ఇప్పుడు రవ్వలాగా కూడా వచ్చేసింది. రాగులు రవ్వ కొట్టించింది. ఇది ఈ రవ్వతో ఉప్మా చేద్దాం ఈరోజు. మనకు కావలసిన పదార్థాలు ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఉద్దిపప్పు, శనగపప్పు, టమోటా, దీంట్లో కావాల్సింది ఆవాలు, ఉప్పు, నూనె, పెనము, ఇవన్నీ కూడా ఉప్మాకు కావాలా. ఆవాలు వేసుకోవాలా. ఆయిల్ కాగింది. బాగా చిటపటలాడుతాను చూడండి. ఇప్పుడు పచ్చిమిరపప్పు, ఉద్దిపప్పు, ఇప్పుడు ఎర్రగడ్డలు వేద్దాము. ఎర్రగడ్డలు బాగా వేయించేసి మళ్ళీ పచ్చిమిరపకాయలు వేసుకోవాలా. ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసుకోవాలా. ఇంకా వేసేస్తే టమోటా, కరివేపాకు. బాగా వేయించుకొని తర్వాత వాటర్ పోయాలి. ఇప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకుందాము. ఇప్పుడు కలర్ కోసము కొద్దిగా పసుపు వేసుకుందాం. కలర్ కోసం, ఎందుకంటే నల్లగా ఉంటుంది కదా, అందుకోసం. ఇప్పుడు మనము ఇది వచ్చేసి రాగి పిండి రవ్వ వచ్చేసి 2 కప్పులు వేసుకుంటాము. ఈ కప్పు ఎన్ని, 4 కదా మామూలుగా వేయాల్సింది. 6 వేస్తావా? అంటే రాగులు కొంచెం గట్టిగా ఉంటాయి కదా, ఉడకడం టైం పడుతుంది కాబట్టి 1కి 3 వేసుకుంటున్నాం. అంటే రాగులు అనేది మనకు చాలా మంచిది కదా ఆరోగ్యానికి. మనకు ఏదో విధంగా రొట్టెలు, సంగటి, జావా, అట్లా ఉప్మా కూడా చేసుకోవచ్చు. 6 కప్పులు అయింది కదా. బాగా తెలుతున్నా చూడండి నీళ్ళు బాగా. ఇప్పుడు మనము అది రాగి రవ్వ వేసుకుందాము. ఇప్పుడు ఈ కప్పుతో మనము ఎన్ని కప్పులు వేసాము, 6 కప్పులు వేసాము వాట కదా. ఇప్పుడు 2 కప్పులు రవ్వ వేసుకుంటాం. రెండు కప్పులు రవ్వతో ఇప్పుడు మళ్ళా బాగా ఉడకనిద్దాము. ఉడికితే రాగి రవ్వ ఉప్మా రెడీ అవుతుంది. మళ్ళీ దించే ముందు కొత్తిమీర గార్నిష్ చేసుకుందాం. కొద్దిగా నెయ్యి వేసుకోవాలా. ఇప్పుడు మూత పెట్టేద్దాము. 1-5 మినిట్స్ ఉడికిన తర్వాత చూద్దాం. చూడండి ఉప్మా రెడీ అయిపోయింది. ఎంత బాగుందో, అది హల్వా లాగుంది. ఇప్పుడు కొద్దిగా దీంట్లో ఆలివ్ ఆయిల్ వేద్దాం. నెయ్యి వేసుకోవచ్చు, మనము కొద్దిగా ఆలివ్ ఆయిల్ వేద్దాం. చాలు 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 చాలు. ఇంకా కొత్తిమీర గార్నిష్ చేయాలి. కొత్తిమీర వేసి గార్నిష్ చేద్దాం. ఉండు వేడి వేడి రాగి ఉప్మా రెడీ. చూడండి పొగలు వచ్చేస్తుంది. ఇప్పుడు ఎలా ఉందో తిని చూద్దామా. దీనికి కాంబినేషను శనగింజల చట్నీ. మేము అన్నిటికీ ఎక్కువ శనగింజల చట్నీ వాడతాం కదా. ఉట్టితే కూడా తినొచ్చు, బాగుంది. కొద్దిగా కాంబినేషను, లేకపోతే ఊరగాయ ఉంటే ఊరగాయ అవి వేసుకొని తినొచ్చు. బాగుందండి. మామూలు ఉప్మా తిన్నట్లే ఉంది కానీ కొద్దిగా కచ్చకచ్చా అంటుంది. అయినా టేస్ట్ చాలా బాగుంది. వేడివేడి తింటే బాగుంటుంది. మనకు రాగులు ఎంత తింటే అంత మంచిదని పూర్వం అయితే అందరూ రాగులు బాగా తినేవాళ్ళు. సంగటి ఎక్కువ రోజు తినేవాళ్ళు, రొట్టెలు చేసుకునేవాళ్ళు,
ఇప్పుడు దోశ పోసుకుంటున్నాం, ఉప్మా చేసుకుంటాం, రకరకాలుగా చేసుకొని ఏదో విధంగా రాగులేని ఆహారం మనకు శరీరం లేకపోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటాం. నాకు మాత్రము చట్నీల కన్నా ఉట్టిదే బాగుంది, చాలా బాగుంది ఉట్టిదే. ఉప్మా కూడా మీరు కూడా చేసి తిని చూసి ఎలా ఉందో చెప్పండి, టేస్ట్ చాలా బాగా వచ్చింది, మీరు కూడా తిని చూడండి. ఈరోజు సెలవు, నమస్తే.